శుక్లాం వరాధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వజ్ఞం ఉపశాంతయ్ ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు? ఈ మాఘ పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి రాశులు అద్భుతంగా రాణించబోతున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వారి యొక్క ధన సంపాదన పెరగబోతుంది. మాఘ పౌర్ణమి, నిజంగా పౌర్ణమికి అమావాస్యలకి శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి. పౌర్ణమి నాడు మనకు ఎక్కువగా కొన్ని రాశులలో ఏంటంటే మెయిన్గా అదృష్ట శక్తి అనేది కూడా వాళ్ళకి కలుగుతుందండి. పౌర్ణమికి అంత పవర్ ఉంటుంది, పౌర్ణమికి చాలా అద్భుతమైనటువంటి పవర్ ఉంటుంది. ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా పౌర్ణమి నుండి మనకి ఏంటంటే మనకు అదృష్ట యోగం కలగాలి. ఫస్ట్ నేను చెప్తున్నటువంటి మిథున రాశిలో జన్మించిన, కన్యారాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన, తులారాశిలో జన్మించినటువంటి వారికి ఇది ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఇక్కడ నుండి ఈ యొక్క మాఘ పౌర్ణమి అనేది కూడా ఒక మైలురాయి అని చెప్పవచ్చు. అక్కడ నుండి ముందుకే అంటే మీ స్థాయి, మీరు ఇంకా మీరు ఎన్ని కిలోమీటర్లు రీచ్ అవ్వాలి ఏంటి అన్నది కూడా ఆ మైలురాయి వద్ద నుండి మీరు స్టార్ట్ అవుతుంది, మీ ప్రయాణం కొనసాగుతుంది. ఈ నెల 24వ తారీఖున పౌర్ణమి తిథి. ఎంత చక్కటి తిథి అండి, అద్భుతం. అదే రోజున నేను ఈ శని హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను, శని హోమం చేయబోతున్నాను. ఆ రోజు మాఘ పౌర్ణమి రోజు శని 30 సంవత్సరాల తర్వాత తన సొంత ఇల్లైనటువంటి కుంభరాశిలోకి లాభస్థానంలోకి వచ్చాడు. ఇది మంచి వేళా విశేషంగా నేను చెప్పవచ్చు, తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది అద్భుతమైనటువంటి వేళా విశేషం. 30 సంవత్సరాలు, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చే 28 సంవత్సరాలు అవుతుంది ఈ ఫీల్డ్లోకి వచ్చి. నేను ఈ ఫీల్డ్లోకి రాకముందు శని కుంభరాశిలోకి వచ్చాడు, ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలోనే ఉన్నాడు. మళ్ళీ ఇది దాటిందంటే మళ్ళీ 30 సంవత్సరాలు. అప్పటి వరకు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. కానీ మనకేంటంటే ప్రతి విషయంలో, ప్రతి పనిలో శనీశ్వరుడు అడ్డు తగలకుండా ఉండాలంటే మనం శని హోమం జరిపించుకోవాలి తప్పకుండా. మీరు వీలైతే ఒక్కసారి మీ గోత్రనామాలు, మీ కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా మీరు ఒక్కసారి శని హోమం, జీవితంలో ఒక్కసారైనా శని హోమంలో పాల్గొనాల్సిందే. మీరు ఇక్కడికి రానవసరం లేదండి, శని హోమానికి రానవసరం లేదు. జస్ట్ మీ గోత్రనామాలు పంపించినట్టయితే ఆ శని హోమం అనేది కూడా జరిపించి కుంకుమ అండ్ ప్రసాదము వీడియో, మీ పేరు మీద, మీ గోత్రనామాల మీద చదివినటువంటి వీడియో మీకు వాట్సాప్ ద్వారా మీకు పంపించబడుతుంది. కాబట్టి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి, మనకు కావలసినప్పుడు మళ్ళీ రాదు. మనకి మళ్ళీ మనకు కావాలని కూడా 30 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఒకసారి ఈ యొక్క శని హోమంలో మీరు ప్రయత్నం చేయండి, ఇది చేయించుకునే ప్రయత్నం చేయండి, మంచి మేలు జరుగుతుంది. నేను పదే పదే చెప్తున్నానండి, కొన్ని కొన్ని రాశులు ఎలా ఉంటాయంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులు వాళ్ళు చేస్తున్నటువంటి పుణ్యఫలాల వలన వారికి ఆ యోగం కలిగి ఈ జన్మలో జన్మించడం జరుగుతుంది. మనం అంటుంటామే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలం, ఈరోజు వాడు హ్యాపీగా సుఖంగా బ్రతుకుతున్నాడు, అసలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వాడికి అంటారు. అంటే కొందరికి ఏంటంటే ఉన్నట్టుండి వాళ్ళ దశాదిశ తిరిగిపోతుందండి. ఎవరు ఊహించరు అసలు వీడు ఇంత పైకి వస్తాడా, ఇంత రేంజ్లో బ్రతుకుతాడా, ఎవరు ఊహించరండి. ఒక్కసారి ఆ మూలాన్ని కనుక్కొని వెతికి ఒక్కసారి గుంజేస్తే అది మొత్తం బయటపడవలసిందే, దాని మొత్తం టోటల్గా అదవుతుందండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఇంటికి రైస్ బ్యాగ్ తెచ్చుకుంటాం, రైస్ బ్యాగ్ తెచ్చుకున్న దాని కుట్లు ఉంటాయి చూసారా, అది దాని స్టిచ్చెస్ ఉంటాయి. స్టిచ్చెస్లో మనం చిన్న చిన్న దారాన్ని, స్టిచ్ని ఒక్కసారి ఊడదీసి ఒక్క దారాన్ని ఇలా గుంజితే అది మొత్తం టోటల్గా వచ్చేస్తుందండి. అదే ఆ మూలాన్ని వెతక్కుండా మనం మధ్యలో అక్కడిక్కడ కట్ చేయండి, అసలు రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదండి. ఆ స్టిచ్ నువ్వు ఎంత ఏం చేసినా కూడా ఆ స్టిచ్ విడిపోదు. అసలే ఎప్పుడు విడిపోతుందంటే దానికి ఒక మూలం ఉంటుంది, దాన్ని కట్ చేయాలి, రెండు అన్ని కలిసే ఉంటాయి ఇలాగ. దాన్ని కట్ చేసి ఒక దాంట్లో నుంచి ఒక దారాన్ని గుంజితే ఆ కుట్లన్నీ విడిపోతాయి మొత్తం టోటల్. అంతేనండి, మనకు అది తెలియకుంటే మనం ఆ సంచిని కోల్పోవాల్సి వస్తుంది. ఏం చేస్తామంటే కత్తెరతోనే దాన్ని కట్ చేయవలసి వస్తుంది.
ఆ మూలం తెలిస్తే ఆ ట్రిక్ తెలిస్తే గుంజిపడేయచ్చు, అంతేనండి. కాబట్టి ఎవరెవరికి ఎలా అదృష్టం కలుగుతుంది, ఎలా దురదృష్టం కలుగుతుంది, ఎలా బాగుపడతారు, ఎలా బాగుపడలేరు, సంపాదించింది కొంతమంది సంపాదించి పోగొట్టుకుని మళ్ళీ కింద పడిపోతారు, కొందరు కష్టపడి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వస్తారు. చూడండి ఎంత విధి వైపరీత్యం ఎలా ఉంటుందో చూడండి. మనం అనుకోని పనులు సాధించుకొని తీరే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం అనుకోం, అది వీడి జీవితకాలం కూడా వీడు పైకి రాడు, వీడు ఇంతే ఇలాగే ఉంటాడు, వీడి జన్మ ఇంకా బాగుపడదు, ఆ భగవంతుడు కూడా వీడి జన్మను బాగు చేయలేడు అంటారు. అలాంటి వాడే స్థిరంగా వాడు ఒక మంచి పొజిషన్కి వస్తాడండి, కోటీశ్వరుడుగా చాలా మోతారు, కోట్లలో లక్షలలో కోట్లలో రూపాయలు సంపాదించి దర్జాగా బ్రతుకుతారు. అసలు ఎవరు ఊహించరు, ఏంటి అసలు ఇంత రేంజ్లు ఎదగడం ఏంటి అనే ఆలోచనకు వస్తుంది. కాబట్టి ఎవరిని మనం తప్పుపట్టడానికి లేదు, ఎవరిని తక్కువంచనా వేయడానికి కూడా లేదు. సో నేను చెప్పేది ఒకటేనండి, ఈ నాలుగు రాసులను మాత్రం మీరు తక్కువంచనా వేయకండి. మిథున రాశి, కన్యారాశి, కుంభరాశి, తులారాశి, ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు కారణజన్ములు అండి. ఒక విధంగా చెప్పాలంటే కారణజన్ములు అంటే ఏదో ఒక కారణంతో పుడుతూ ఉంటారు. ఇప్పుడు గత జన్మలో ఏదన్నా పుణ్య కార్యక్రమాలు చేసుకున్నారనుకోండి, ఆ పుణ్యం చేసుకున్నటువంటి పుణ్యం అనుభవించే లోపే వాడు మరణించడం జరుగుతుంది. ఆ మరణించినటువంటి వాడు మళ్ళీ ఈ జన్మలో పుట్టడం జరుగుతుంది. అప్పుడు వాడు ఒక పొజిషన్లో ఉంటాడు, ఒక మంచి పొజిషన్కి వెళ్తారు, ఒక చిన్న స్థాయి నుండి. ఇప్పుడు కోటీశ్వరుల కుటుంబంలో పుడితే అది లైఫ్లో ఏమంత పెద్దగా ప్రయోజనం ఇవ్వదు, గుర్తింపునివ్వదు, సింపుల్గా చెప్పాలండి. అదే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక మంచి పొజిషన్కి అంచెలంచెలుగా ఎదిగి ఒక 10-15 సంవత్సరాలలో కొన్ని 100ల కోట్లు సంపాదించి ప్రపంచం సృష్టిస్తే అందరి దృష్టి వాడి మీదనే పడుతుంది. అప్పుడు అతన్ని తప్పుపడరండి, అతను చాలా కష్టపడ్డాడు, ఉన్నతంగా బ్రతకడానికి చాలా కష్టపడ్డాడు, అహర్నిశలు కష్టపడ్డాడు, ఆ తర్వాత అతనికి మంచి పొజిషన్ ఆ భగవంతుడు కల్పించాడు, బ్రతకితే వీళ్ళలాగా బ్రతకాలరా అంటాడు అందరూ అనుకుంటారు. అది మనం తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయనుకోండి, ఆస్తులను పట్టుకొని మనం ముందుకు నడుస్తున్నాం అనుకో, మనకి పెద్దగా గుర్తింపు ఉండదు. ఏమంటారండి, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు కోటీశ్వరులు, వాళ్ళు కోట్ల రూపాయల ఆస్తి పరులు కాబట్టి వాడి కొడుకు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, దాంట్లో ఇబ్బంది ఏమున్నది, వాళ్ళ నాన్నగారు సంపాదించే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ వాడు ఏమన్నా కష్టపడి పైకి వచ్చాడా అని ఒక మాట వస్తుంది మనకి. చాలా నేను గమనించినటువంటి విషయమే. కాబట్టి ఇంకొకటి అండి, డబ్బు ఎల్లవేళలా అది శాశ్వతంగా మన దగ్గర ఉండదు, గుర్తుపెట్టుకోండి. దానికి ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోతుంది, అది నీతో చెప్పి పోదండి. నీ మనసులో ఒక ఆలోచనను రేకెత్తించి అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లో పెట్టించి, అనవసరంగా మీరు చిక్కుల్లో ఇరుక్కొని అనవసరమైనటువంటి ఆలోచన విధానంతో ఆ డబ్బు లక్ష్మీదేవి నీ నుంచి వెళ్ళిపోతుంది, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కొరకై మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఫస్ట్ మన పేరులో బలాన్ని పెంచుకోవాలి, సంఖ్యాబలాన్ని. అది ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకుంటే ఇంకా మనకు తిరుగుండదండి. మినిమం మన పేరు 270 డిగ్రీల నుండి 360 డిగ్రీలలో మన పేరును మనం ఉంచుకోవాల్సిందే. నేను అన్ని విధాలా చూస్తాను, పేరులో బలాన్ని చూస్తాను, సంఖ్యాబలాన్ని చూస్తాను, గ్రహస్థితిగతులను చూస్తాను, నేను రెండూ చూస్తాను, ఇటు ఆస్ట్రాలజీ చూస్తాను, ఇటు న్యూమరాలజీ చూస్తాను, దీంతోపాటు ఫార్మిస్ట్రీ గవ్వల ద్వారా చూస్తాను. మన దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్రాలు ఉన్నాయి, ఆ తాళపత్ర గ్రంథాల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఎవరు ఏ సమస్యతో వచ్చినా ఆ సమస్యకు ఖచ్చితంగా నేను పరిష్కారం ఇవ్వగలుగుతాను, అది నేను నా మనస్ఫూర్తిగా నీకు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ జీవితం బాగుపడాలంటే ఫస్ట్ మీరు ఎన్నుకోవాల్సింది ఈ శాస్త్రాలను చూస్తున్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇప్పటి వరకే చాలా వరకు ఏంటంటే దీని మీద ఒక బ్యాడ్ నేమ్ అనేది వచ్చేసింది, ఈ ఆస్ట్రాలజీ లేదు, న్యూమరాలజీ లేదు, మనం కష్టపడితే తప్ప మనకి ఏది రాదు అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. ఎస్, మీరు అనుకున్నది బహుశా అది కరెక్ట్ కావచ్చు, మీరు కష్టపడింది అయితే రాదు కదా, మీరు కష్టపడింది రాదు కదా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బాగా కష్టపడి పనిచేసినా కూడా ఎందుకు సంపాదించట్లేదు? ప్రతి ఒక్కరిని ఒకసారి బాగా కష్టపడే వాళ్ళని ఒకసారి వెళ్ళి అడగండి, నువ్వు 24 గంటలు కష్టపడతావు, ఆహార నిశలు కష్టపడతావు, ఖాళీగా ఉండవు కదా, మరి ఏం సంపాదించావు అని ఒకసారి అడగండి.
అతను ఏమి సంపాదన ఇస్తాడు, నేను సంపాదించిన సంపాదన నాకు మిగలలేదంటాడు. అవునండి, అది ఎందుకు, ఆ ప్రాబ్లం ఎందుకు? అది ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన పేరులో ఉన్నటువంటి నెగటివ్ సంఖ్యాబలం, మన పేరులో ఉన్నటువంటి కొన్ని డిగ్రీస్ తక్కువగా ఉండడం. మనం అనుకున్న స్థాయి కంటే మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఫస్ట్ మన పేరులో బలాన్ని పెంచుకోవాలి, గ్రహాల యొక్క స్థితిగతులను మనం చూడాలి, అప్పుడే మనకు మంచి మేలు జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది మీరు అర్థం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఈ మాఘ పౌర్ణమి నుండి మీ యొక్క తలరాతలు ఆ పరమేశ్వరుడు మార్చబోతున్నాడు. మిథున కన్య కుంభ తులారాశులకు అదృష్టం అనేది కూడా కలగబోతుంది. ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి, తప్పకుండా మీరు విజయవంతులు అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.